ఆరాధ్య ఇక్కడ ఉన్నావా ఏంటి అలా ఉన్నావ్ ఏమైంది ఆ ప్రణవి ఆంటీ వల్ల మా అమ్మ చాలా సఫర్ అవుతుంది నాకు కూడా ప్రణవి ఆంటీ అంటే భయమేస్తుంది విరాజ్ మనం వచ్చిన దగ్గర నుంచి ఆ ప్రణవి ఆంటీ అమ్మ నాన్నల్ని చాలా ఇబ్బంది పెట్టింది ఇప్పుడు కూడా అమ్మా అమ్మా ఇద్దరు ప్రణవి ఆంటీ గురించి ఏ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారని మాట్లాడుకుంటున్నారు నేను విన్నాను డాడీ కూడా ఆ ప్రణవి ఆంటీ వల్ల చాలా డల్ గా కూర్చున్నారు నేను కూడా అబ్జర్వ్ చేశాను అమ్మా నాన్నలకి పెళ్ళైన తర్వాత మనమందరం హ్యాపీగా ఉందాం అనుకున్నాం కదా కానీ ఆంటీ వల్ల మనకి హ్యాపీనెస్ లేకుండా పోయింది ఆంటీ విషయంలో మనం ఏదో ఒకటి చేయాలి ఆరాధ్య మిదునా ఈసారి పక్కాగా నువ్వే తీయాలి వన్ టూ త్రీ గో తీయమ్మా ఆడండి ఆడండి కొద్దిసేపట్లో నా కూతురు వచ్చి మీతో ఆడుకుంటుంది ఆట తీయమ్మా ప్రణవి ఆంటీ వస్తుంది చూడు ఆంటీ ఏదో మళ్ళీ ప్రాబ్లం చేద్దామని వస్తుంది వదినా వదిన రింగు అన్నయ్యకి దొరికింది అన్నయ్య రింగు వదినకి దొరికింది అంటే ఒకరిపై ఇంకొకరు పై చేయి కాకుండా ఇద్దరు ఒకరి మనసు ఒకరు తెలుసుకొని అన్యోన్యంగా ఉంటారన్నమాట కరెక్ట్ గా చెప్పావమ్మా ఏం చెప్పావమ్మా అవును మామయ్య మీరు పెళ్ళైన కొత్తలో ఉంగరాల ఆటలో మీరు ఎన్నిసార్లు గెలిచారు మీ అత్తయ్య అంత అవకాశం నాకెక్కడిచ్చిందమ్మా ఎన్నిసార్లు బిందులో చేయిపెట్టినా మీ అత్తయ్య ఒక్కసారి కూడా నాకు ఉంగరం దొరకనివ్వలేదు అందుకే నా జీవితం అంతేగా అంతేగా అయ్యింది అన్నయ్య ఇప్పుడు ఈ ఆటలో ఒక ఉంగరంతోనే ఆడాలి సరేనా ఒక పని చేద్దాం ఓకే డన్ ఓకే డన్ పిన్ని 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 ఏంటి మా డాడీ మీతో మాట్లాడతారంట నిన్ను రమ్మన్నారు ఏంటి మీ డాడీ నన్ను రమ్మన్నాడా అవును పిన్ని బావ నన్ను రమ్మండం ఏంటి నిజమా నిజమే పిన్ని నీ మీదొట్టు అవునా వ్రతంలో నిన్నిచ్చిన షాక్ కి భయపడిపోయి బావ నా దారికొచ్చాడేమో ఈ విషయం మాట్లాడడానికి పిలిచాడేమో ఎక్కడున్నాడు మీ డాడీ పదండి చూపిస్తాను పదండి
ఎక్కడున్నాడు పైన ఉన్నారు ఓకే రెండు పిన్ని ఎక్కడ అక్కడ ఉన్నారు పిన్ని ఎక్కడరా బావా లోపల ఉన్నారు పిన్ని ఏడి ఎక్కడరా బావా లోపల ఉన్నారు పిన్ని బావా బావా మళ్ళీ డాడీ నువ్వే గెలవాలి మమ్మీ కమాన్ డాడీ నువ్వే గెలవాలి డాడీ కమాన్ మమ్మీ నువ్వే గెలవాలి కమాన్ ఇంకా ప్రణవి రాలేదేంటి డాడీ నువ్వే గెలవాలి కమాన్ కమాన్ ఏ కల్పన చూడు నువ్వు బంతులాటకి ఏర్పాట్లు చేయి నేను ఇప్పుడే వస్తాను సరే అత్తయ్య ఎవరైనా ఉన్నారా తలుపు తీయండి